హాయ్ పిల్లలు నేను మీ కల్పన టీచర్ని పిల్లలు ఈరోజు ఈ వీడియోనందు మనము శ్రవ్య అవధి అంటే ఏమిటి మానవుని యొక్క శ్రవ్య అవధి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా పరశ్రవ్య ధ్వనుల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం శ్రవ్య అవధి అంటే మానవులు ఇరవై హెడ్జుల నుండి ఇరవై వేల హెడ్జుల పౌనఃపుణ్య అవధిలో ఉన్న ధ్వనులను మాత్రమే వినగలరు ఈ అవధిని ఇరవై హెడ్జుల నుండి ఇరవై కిలో హెడ్జులు అని రాస్తాం ఈ పౌనపుణ్యం గల ధ్వన్లని మనము శ్రవ్య అవధి అని చెప్పి అంటాం ఇరవై కిలో హెడ్జుల కంటే ఎక్కువ పౌనపుణ్యం గల ధ్వన్లను మనం వినలేం ఈ అవధి వయసుతో పాటు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది చిన్నపిల్లలు సుమారు ముప్పై వేల హెడ్జుల వరకు వినగలరు వయసు పెరిగే కొద్దీ అధిక పౌనపుణ్యం గల ధ్వన్లను వినగలిగే సామర్థ్యం కూడా తగ్గుతుంది కావున వృద్ధులకు గరిష్ట ధ్వన్లను వినే అవధి పది కిలో హెడ్జ్ల నుండి పన్నెండు కిలో హెడ్జ్ల వరకు ఉంటుంది ఇరవై హెడ్జ్ల నుండి ఇరవై వేల హెడ్జ్ల పౌనపుణ్య అవధిని మనము సగటు శ్రవ్యవధిగా తీసుకుంటాం శ్రవ్య అవధిలో కూడా మానవుని చెవి అన్ని పౌనపుణ్యాలకి ఒకే విధంగా స్పందించదు రెండు వేల నుండి మూడు వేల హెడ్జుల పౌనపుణ్య అవధిలో ఉండే తక్కువ తీవ్రత కలిగిన ధ్వన్లను మన చెవి స్పష్టంగా వినగలదు ఇరవై హెడ్జుల కంటే తక్కువ పౌనపుణ్యం గల ధ్వన్లని మనము పరశ్రవ్య ధ్వనులు అంటాం ఏవైతే ఇరవై హెడ్జుల కంటే తక్కువ పౌనపుణ్యం గల ధ్వనులు ఉంటాయో వాటిని మనం పరశ్రవే ధ్వనులు అంటాం ఇరవై వేల హెడ్జుల కంటే ఎక్కువ పౌనపుణ్యం గల ధ్వనులని మనము అతిధ్వనులు అంటాం శ్రవ్య అవధి అంటే ఇరవై హెడ్జ్ల నుండి ఇరవై వేల హెడ్జ్లు అదేవిధంగా ఇరవై హెడ్జ్ల కంటే తక్కువ పౌనపుణ్యం ఉంటే పరశ్రవ్య ధ్వనులు ఇరవై వేల హెడ్జ్ల కంటే ఎక్కువ పౌనపుణ్యం గల ధ్వనులని అతిధ్వనులు అంటాం పిల్లలు మానవుని యొక్క శ్రవ్యవధి ఇరవై హెడ్జ్ల నుండి ఇరవై వేల హెడ్జ్ల వరకు ఉంటుందని చెప్పుకున్నాం కదా వివిధ రకాల జంతువులకి ఈ శ్రవ్యవధులు అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు గమనిద్దాం వివిధ జంతువులు వివిధ రకాల శ్రవ్య అవధులు ఉంటాయి కుక్క సుమారు యాభై వేల హెడ్జుల పౌనపుణ్యం వరకు గల ధ్వన్లని వినగలుగుతుంది గబ్బిలము ఒక లక్ష హెడ్జుల వరకు డాల్ఫిన్ ఇంకా ఎక్కువ పౌనపుణ్యం గల ధ్వన్లని వినగలుగుతుంది కానీ జంతువులు అతిధ్వన్లను కూడా ఉత్పత్తి చేయగలవు గబ్బిలాలు అతిధ్వన్లను ఉత్పత్తి చేస్తూ ప్రయాణిస్తాయి ఏనుగులు తిమ్మింగలాలు ఇరవై హెడ్జుల కంటే తక్కువ పౌనపుణ్యం గల ధ్వన్లని ఉత్పత్తి చేస్తాయి ఏనుగులు వాటి సహచరులు చనిపోయినప్పుడు పరస్రావ్యాలు ఉత్పత్తి చేసి బాధపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు కొన్ని రకాల చేపలు ఒకటి నుండి ఇరవై ఐదు పౌన పౌనపుణ్యం గల ధ్వన్లని వినగలుగుతాయి ఖడ్గమృగాలు ఐదు హెడ్జుల పౌనపుణ్యం గల పరస్రావ్య ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకుంటాయి ఈ విధంగా వివిధ రకాల జంతువులకి శ్రవ్య అవధి అనేది వేరువేరుగా ఉంటుంది పిల్లలు శ్రవ్య అవధి అంటే ఏంటి శ్రవ్య అవధి వివిధ జంతువుల్లో ఏ విధంగా ఉంటుంది అనే అంశం ఇప్పటి వరకు చర్చించుకున్నాం కదా తదుపరి వీడియోనందు మనము అతిధ్వనుల వలన ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు పిల్లలు